నిర్ణయాలపైన ప్రజల కోసం నేను పోరాడుతున్నాను. కావాలనే చాలా రోజుల నుంచి ప్రభుత్వం అణిచివేత ధోరణిలో వ్యవహరిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మనం టెన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, వెహికల్లో కూడా మనం చూడొచ్చు. వెనక్కి కాలువ శ్రీనివాసులు ఉన్నారు, ముందు వెహికల్లో రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. చివరికి ఏపీ సిఐడి పోలీసులు తన కాన్వాయ్లో నేను వస్తాను అన్న విజ్ఞప్తిని మన్నించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కాన్వాయ్తో పాటు ఏపీ సిఐడి పోలీసులు ఇప్పుడు విజయవాడ వెళ్ళబోతున్నారు. కొద్దిసేపటి కిందట న్యాయవాదులు చెప్పిన వివరాల ప్రకారం విజయవాడే తరలించబోతున్నారు. మరి విజయవాడ తరలించిన తర్వాత ఏం జరగబోతుందనేది ఆసక్తికరం. నంద్యాల నుంచి విజయవాడ చేరుకోవాలంటే ఖచ్చితంగా ఒక 5 గంటలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా మనం ఇప్పుడు సమయం చూసుకుంటే 7 గంటల 40 నిమిషాలు అవుతుంది. ఖచ్చితంగా ఎంత ప్రోటోకాల్ ఉన్నా, ఎంత సెక్యూరిటీ రీజన్స్ ఉన్నా 12:30 ఆ ప్రాంతానికి విజయవాడ చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్టును ఖచ్చితంగా తీవ్రంగా ప్రతిఘటిస్తామని టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ఏపీలో కనిపిస్తోంది. మనం క్లియర్ కట్గా విజువల్స్ చూడొచ్చు. అటు చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకువెళ్తున్న దృశ్యాలు టెన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొంత టీడీపీ కార్యకర్తల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్నట్టుగా అక్కడ అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలుస్తోంది. అండర్ సెక్షన్ 50(1)(2) సిఆర్పిసి కింద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ కాపీ కూడా టెన్ టీవీ చేతికి అందింది. మైకి పెట్టారు ఒకసారి ఆగండి సార్, మీరు ఎక్కడికి పోయారు సార్? బొమ్మంది కదా. ఓకే ఓకే బాబు 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 దొబ్బోదండి, నువ్వు దొబ్బోదండి. అది కూడా ఎఫ్ఐఆర్ వేసి ప్రైమ్ ఆఫ్ వేసి ఉందంటే అలాంటి ఏవి చెప్పకుండా మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడిరో హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికని కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ఫ్రేమ్ ఆఫ్ వేసి చూపేయమన్నాను, నా తప్పేమని చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతున్న పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ఫ్రేమ్ ఆఫ్ వేసి చూపేయమన్నాను, నా తప్పేమని చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతున్న పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చేసపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి ఉంది. దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది, కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందు ముందుకు వచ్చింది సార్. విజ్ఞప్తి చేస్తున్న కేడర్కి ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు, రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఏం చేశాను చెప్పమన్నాను, లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఏమైనా ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా తప్పుడు విధానం. నన్ను చెప్పండి సార్, చెప్పి తప్పండి. చెప్పాలి కదా, చెప్పాలి కదా, నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేడర్కి ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు, రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఏం చేశాను చెప్పమన్నాను, లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఏమైనా ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా తప్పుడు విధానం. నన్ను చెప్పండి సార్, చెప్పి తప్పండి. నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను.